నేను వచ్చినప్పుడు గేట్ దగ్గర గంట 20 నిమిషాలు వెయిట్ చేశాను ట్రాఫిక్ లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే తారక్ అభిమానుల మధ్యలో నేను ఒకన్ని అక్కడ ఉండిపోయినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, ముచ్చట వేసింది. అభిమానులకి ముఖ్యంగా వాళ్ళ మీద నాకు మర్యాద పెరిగిపోయింది. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను. సెల్ఫీలు తీసుకున్నారు, కార్లు బాగటం, తలుపులు తెరవటం ఏమీ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకళ్ళైతే అరుస్తున్నాడు, సార్ నాకు ఒకళ్ళు తెలుసు లోపల, నిన్ను ఫోన్ చేస్తాను, మిమ్మల్ని లోపలికి రానిస్తారని చెప్తున్నాడు. అంత ముచ్చటేసింది. సో క్యూట్, సో స్వీట్ ఆఫ్ హిమ్. మా అమ్మకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉందమ్మా ఇప్పుడు అంటే, అయ్యో అంతమంది జనాలు నేను చూడాలన్నయ్యా అని ఆమె. సో ఇన్ని ముచ్చట్ల మధ్యలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందాక కళ్యాణరామ్ స్పీచ్ ఇన్ని కొంచెం హెవీ అయ్యి, ఆ తర్వాత పెనివిటి సాంగ్ భైరవ, ఇట్స్ సంథింగ్ ఎల్స్. అండ్ ఓవరాల్ సినిమాకి వస్తే అరవింద సమేత అభిమానులకి డైలాగ్తో స్టార్ట్ చేస్తానండి. మండు వేసంగి గొంతులో దిగితే ఎలా ఎత్త ఉంటుందో తెలుసా? మచ్చల పులి మొహమ్మద్ గాండ్రిస్తే ఎట్ట ఉంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్ట ఉంటుందో తెలుసా? తెలిసిపోతే మన టైగర్ వీర రాఘవరెడ్డిని అరవింద సమేతలో చూసి తెలుసుకోండి.